22 సంవత్సరాలుగా విజయవంతంగా కామర్స్ విద్యను అందిస్తున్న విద్యా సంస్థ మాస్టర్ మైండ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సాధారణంగా మీరు పగటిపూట మార్కెట్ను చూస్తుంటారు, కానీ ఇప్పుడు నేను చూపించబోయే మార్కెట్ మాత్రం అర్ధరాత్రి 12:30 మొదలయ్యి పొద్దున్న 5 అయ్యేసరికి క్లోజ్ అయిపోతుంది. ఈ మార్కెట్ ఎక్కడ ఉందని ఆశ్చర్యపోతున్నారా? ఇది శ్రీకాకుళం జిల్లా నుంచి 50 కిలోమీటర్ల దూరంలో టెక్కలి వెళ్లే హైవే పక్కన ఉండేటటువంటి రహదారి మీద ఈ మార్కెట్ మనకి కనబడుతుంది. అయితే ఈ మార్కెట్లో మనం స్పెషల్గా చెప్పుకోవాలి అంటే రైతులు. రైతులు పగటిపూటే కాదు రాత్రిపూట కూడా కష్టజీవులని ఈ మార్కెట్ మనకి నిరూపిస్తుంది. దాదాపు 100 గ్రామాలకు చెందినటువంటి రైతులు అర్ధరాత్రి 12 నుంచి కూడా ఈ మార్కెట్లో పాల్గొంటారంట. అంతేకాదు ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి రైతులు, అదేవిధంగా వ్యాపారస్తులు, చిరు వ్యాపారస్తులు కూడా ఈ మార్కెట్లో భాగస్వాములే అంట. కానీ ఈ మార్కెట్కి గవర్నమెంట్తో కానీ వేరే ఇతర సంస్థలతో కానీ ఎలాంటి సంబంధం లేదు. రైతులు మాత్రమే తమకు తాముగా గత 50 సంవత్సరాల నుంచి కూడా ఇదే పద్ధతిని, ఇదే మార్కెట్ని అర్ధరాత్రి పూట కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. ఈ రైతు మార్కెట్కి ఎన్నో విశేషాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఆ విశేషాలన్నీ కూడా ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. శ్రీపురం నైట్ మార్కెట్కి డిమాండ్ కూడా చాలా ఎక్కువే అంటున్నారు ప్రజలు. అయితే ప్రస్తుతం ఒక బ్రదర్ మనతో పాటు ఉన్నారు. తను యాక్చువల్లీ మార్నింగ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి నైట్ కూరగాయలు కొనడానికి వచ్చాడంట. అసలు ఈ మార్కెట్ వాళ్ళకి ఎలా తెలుసు ఏంటో కనుక్కుందాం. హలో, మీ పేరు? లోకేష్ వర్మ. ఎక్కడి నుంచి వచ్చారు? మాది రేగులపాడు, కోటబొమ్మలి మండలం. కోటబొమ్మలి నుంచి అక్కడ నుంచి 10 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. శ్రీకాకుళం టెక్కలి దగ్గర శ్రీపురం అంటే మనకి లాంగ్ చాలా కదా. మీకు ఎలా తెలిసింది ఇక్కడ మార్కెట్ ఉంది అని? అందరు రైతులు ఇక్కడికి వచ్చి నైట్ టైమ్ కూరగాయలన్నీ ఇక్కడే పంపిణీ చేస్తారనమాట, ఎగుమతి చేస్తారు బయటకి, తక్కువ ఖరీదుకి ఇస్తారు అందరు. అందుకోసమని ఇక్కడికి వచ్చాము. కావాల్సిన వంకాయలు కావాలి కాబట్టి తక్కువ ఖరీదుకి లభించాయి కాబట్టి. దాదాపు ఈ మార్కెట్ ఎప్పటి నుంచి మొదలవుతుంది? మేము అప్పటికే మేబీ పుట్టుకున్నాము, చిన్నప్పటి నుంచి ఒక 40 ఇయర్స్ బ్యాక్ నుంచి. మీకు తెలిసి 40 సంవత్సరాలు బ్యాక్. మీ ఇంట్లో ఏ ఫంక్షన్స్ అయినా లేదా మీ చుట్టుపక్కల గ్రామాలు కానీ ఇక్కడికే వస్తూ ఉంటారా కూరగాయలు కొనడానికి? కానీ అర్ధరాత్రి అంటే మరీ 12:30, 1 గంట, 5 మళ్ళీ క్లోజ్ అయిపోద్ది మనకి మార్కెట్. ఈ టైం అంటే మనకి చాలా అంటే పడుకొని ఉంటారు లేదా ట్రావెల్ అదంతా మనకి ఉండదు. మరి ఎలా వస్తారు ఇక్కడికి? ఆటోలతో, వెహికల్స్ ఉన్న వాళ్ళంతా మాత్రం రైతులందరూ తన ఓన్ వెహికల్స్ తోటి వస్తారు, మిగతా వాళ్ళు ఆటోలతో అసలు శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి నైట్ మార్కెట్ ఉందని ఇంతవరకు నాకే తెలియలేదు. మీకు ఎలా అనిపిస్తుంది మార్కెట్ చూసి? లోకల్ కాబట్టి మా ఊరు రైతులు కూడా ఇక్కడికే తెచ్చుకుంటారు. మా ఊరు రైతులు ఇక్కడ దొరికే కూరగాయలన్నీ స్వచ్ఛంగా ఉంటాయా అంటే వాళ్ళే స్వయంగా పండిస్తారు? ఎలాంటి కెమికల్స్? కెమికల్స్ అంటే ఇప్పుడు ఎక్కువ వాడేస్తారు కానీ తొలగి కెమికల్స్ ఏమంటాయి. సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇక్కడ రామేపేట విలేజ్ అండి, 4 కిలోమీటర్ల దూరం. ఈ మార్కెట్ ఎక్కడ ఉంది? శ్రీకాకుళం జిల్లా తెక్కలి కోడమ్మలి మండలం అన్నమాట. ఈ మార్కెట్ అసలు ఎప్పటి నుంచి ఉంది సార్? ఇప్పుడు ఇప్పటి నుంచే ఉందండి. ఇక్కడ ఇంతకు ముందర పాక వలసలో ఉండేది, అక్కడ బాగోలేక తీసేసి ఇక్కడ పెట్టారు. ఫస్ట్ పైన ఉండేది, అక్కడ యాక్సిడెంట్ లో ఏమైనా అవుతుందని చెప్పేసి పోలీసుల సహకారంతో మళ్ళీ ఇక్కడ పెట్టారు. సాధారణంగా మనకి మార్కెట్లు అంటే పొద్దున్న పూట ఉంటాయి కదా, కానీ ఇది మనకి రాత్రి 12:30 నుంచి హడావిడి మొదలయ్యి పొద్దున్న 5 అయ్యేసరికి క్లోజ్ అయిపోద్ది. అంటే అందరూ పొద్దున్న లేసేసరికి ఇది క్లోజ్ అయిపోద్ది. రైతు వరి ఎక్కువ అండి కాబట్టి రైతులందరూ తెల్లవారు 6 గంటలకు 7 గంటలకు పొలాలకు వెళ్ళిపోతారు అన్నమాట. వ్యాపారస్తులు ఇక్కడ కొనుక్కునే వాళ్ళు తెల్లవారింటికి లైన్కి వెళ్ళిపోతే ఆ ఆడవాళ్ళు అనేది కూరగాయలు కొనుక్కొని వంటలు చేసుకుని పనులకు వెళ్ళిపోతారు అన్నమాట. అదే తెల్లవారు లేసి మార్కెట్ తీసారనుకోండి, వాళ్ళు కూరగాయలు అందించడానికి అవదు రైతులు. కానీ వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు గట్రా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూరగాయలు అందించడం అవదు. కాబట్టి ఈ చీకటిని కొనుక్కుని తెల్లవారింటికి వెళ్ళిపోయి అమ్ముకుంటారు అనమాట. 9-10 గంటలకల్లా అమ్మేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు అనమాట. ఇక్కడ రైతులే ఎక్కువ మార్కెటింగ్ కూడా చేసుకుంటారు. ఎవరితో సంబంధం ఉండదు, గవర్నమెంట్తో కానీ ఏ సంబంధం, మా రైతులే అందరూ. దాదాపు ఎన్ని గ్రామస్తులు ఉంటారండి ఇక్కడ? ఇక్కడ సుమారుగా 70-80 గ్రామస్తులు ఇక్కడికి వస్తారు. అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి? అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి. మన చుట్టుపక్కల గ్రామాలు కాకుండా ఇంకా అంటే బెంగళూరు, కలకత్తా అక్కడ నుంచి కూడా తెస్తారండి? కూడా ఉండవండి. ఇక్కడ రాజమండ్రి ఇటు సైడ్ నుంచి కూడా శ్రీకాకుళం వస్తాయి. శ్రీకాకుళం నుంచి మల్లెపూర్ నుంచి వస్తాయి. శ్రీకాకుళం దళార్ మార్కెట్ ఎక్కువ. దళార్ అనేసి అంటే
మరి అందరూ ఇక్కడ చాలా మంది రైతులు కూడా వ్యాపారాలు చేస్తున్నారు. మరి వాళ్ళ తరఫున వ్యాపారాలు లేకపోతే మరి ఇంక ఉండదు కదా, వ్యాపారస్తులు అనే తర్వాత దళారు లేకపోతే అవదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడా వాళ్ళు సొంతంగా పండించుకునేవేనా? సొంతంగా పండించుకుని సొంతం పండించుకుని కొంతమంది ఏంటంటే బయట మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుని అమ్ముకుంటుంటారు. కానీ ఎక్కువ శాతం ఇక్కడ సొంతంగా పండించుకునే వాళ్ళే, ఎక్కువ శాతం రైతులే పండించుకొని తెచ్చుకోండి. రెండు గంటల నుంచి తెల్లవారి 6 దాదాపు 12:30కి మీరు ఇంటికాడ బయలుదేరితే కదా మార్కెట్ కి రాలేరు. డైలీ రావాలి కదా, మరి ఇబ్బంది అనేసంటే మాకు 6 గంటలకు మార్కెట్ అయిపోద్ది. మరి రైతు మరి కూరగాయలు అమ్ముకోవాలి కదా, మరి అలాంటప్పుడు మరి రావాలి, ఇబ్బంది అయినా తప్పదు. మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఈ ఊరే. ఈ ఊర్లో ఎప్పుడు ఇదే మార్కెట్ కొనసాగుతూ ఉంటదా? అవును, నేను చిన్నప్పుడు డిమాండ్ కూడా ఎక్కువ అని విన్నాను. అవును, ఇంకా చాలా మందికి తెలియదు మార్కెట్ కోసం. నాకే నిన్నటి వరకు తెలియలేదు ఇక్కడ రాత్రి అర్ధరాత్రి మొదలయ్యే మార్కెట్ కూడా ఉంటదా అని. అసలు అంటే రాత్రిపూట మార్కెట్ జరగడానికి కారణాలు ఏమైనా మీకు తెలుసా స్పెసిఫిక్ గా? రాత్రిపూట మార్కెట్ ఇంతకు ముందు 4 గంటలకి 3 గంటలకి 5 గంటలకు ఇప్పుడు మళ్ళీ 2 గంటలకు మార్కెట్ కూర్చుంది. ఎందుకంటే నేను ఒక విధంగా అనుకున్నది ఏంటంటే మళ్ళీ మార్నింగ్ లో పొందు కిలోలు చాలా పనులకి ఉంటారు, అలాగే 2 గంటలు తెస్తారు కూరగాయలు తీసి మార్కెట్ పండి. 2 కేజీలు పండించినా 4 కేజీలు పండినా 10 కేజీలు పండినా మార్కెట్ మాత్రం తెస్తారు. ఇక్కడికే తెచ్చి అమ్ముతారు, తూలులు తెస్తారు, తెచ్చి అమ్ముతారు. ఇక్కడ రీజనబుల్ గా దొరుకుతాయా మనకి రేట్లు? అన్ని దొరుకుతాయి, శ్రీకాకుళంలో వస్తాయి కొన్ని పనులు. ఇక్కడ రైతులు కొన్ని పండించిన చెట్లు. మీరు మీరేంటి అంటే రైతుల దగ్గర కొనుక్కొని వెళ్తారా? మీరు కూడా రైతేనా? అవును, నేను దుకాణం చేస్తాను, కొన్ని రైతుల దగ్గర కొంటాను. మీరు ఇప్పుడు వీళ్ళ దగ్గర కొంటారు కదా, మీకు ఎంత లాభం వస్తుంది దాదాపు? ఎంత వద్దంటే దానికి మినిమం 200 రావచ్చు, 300 రావచ్చు, ఒక రోజు ఒకవేళ ఉంటుందా? ఇక్కడ రేట్లు బట్టి ఉంటాయి. ఇప్పుడు బీరకాయలు అనుకో, సారికెళ్ళు అనుకో, ఫుల్గా వచ్చిందంటే సవకి అయిపోద్ది. ఏదైనా సరుకు, ఏ సరుకు అయినా సరే కూరగాయలు ఉన్నా ఎక్కువ వచ్చినా ఏంటి మార్కెట్ కానీ ఫ్రెష్ కూరగాయలు అయితే దొరుకుతాయి ఇక్కడ. ఈ చుట్టుపక్కల అందరూ కూడా మార్నింగ్ ఈవినింగ్ అది తీస్తారు, సారికెళ్ళు కానీ ప్రతి కూర కానీ ఈవినింగ్. ఏ రోజుకి ఆ రోజు తీసి నైట్ అర్ధరాత్రి వచ్చి అమ్ముతారు. అంటే రైతులు ఇప్పుడు రైతులు తెస్తారు కూర, వ్యాపారస్తులు కొనుక్కుంటారు. సాధారణంగా మన పల్లెల్లో త్వరగా పడుకుపోతారు, మళ్ళీ ఏవుకుని లేస్తారని తెలుసు, కానీ రాత్రి మీద కూడా వ్యాపారాలు జరుగుతాయని ఫస్ట్ టైం అనమాట. అందులోకి శ్రీకాకుళం లాంటి డిస్ట్రిక్ట్ లో చాలా తక్కువ ఇలాంటి ఏరియాలు. మీరేమంటారు? రైతు కష్టపడి ఆ మాత్రం రైతు కూడా కష్టపడకపోతే మరి కూర్చొని తినేవాళ్ళు, ఆఫీసులు కూర్చొని తినేవాళ్ళు ఎలా చేస్తారు చెప్పారు కదా. రైతులు కష్టపడే తింటారు. ఇప్పుడు రైతు కూడా సుఖపడిపోయాడు, మరి ఇంకంత కష్టపడి ఇంక సీన్ లేదు. ఏదో అప్పుడు అప్పుడు అలవాట్లు ఉండబట్టి కష్టపడుతుంది, ఏదో ఒకటి పండించాలి, ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి మార్కెట్కి పండించాలనుకొని పండిస్తుంది. కానీ ఇప్పుడు రైతు కూడా పండించే శక్తి లేదు ఆయన కూడా ఉంది. ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఇంతకుముందు అయితే చదువులు ఇదిగులు ఏముండేవి పోదు పిల్లలకి. ఇప్పుడు ప్రతి వాళ్ళు చదివించుకుంటారు. ఇప్పుడు రైతు పని కంటే పెద్దగా ఉండట్లేదు. అలా పూర్వం చేసేవాళ్ళే రైతు పని చేస్తారు, కానీ ఇప్పుడు పిల్లలు ఎవరు చేస్తారు రైతు పని? చదువులు సంగీతాలు అంతా ఏం లేనిది కూడా సరిచేస్తారు. మీరు ఒక ఉమెన్ కదా, అంటే ఆడవాళ్ళు కూడా అర్ధరాత్రి వస్తున్నారు మార్కెట్ కి, సేఫ్టీగా ఉంటారు? ఆడవాళ్ళు అంటే వాళ్ళకు భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏదన్నీ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళంటి వాళ్ళు చదువు లేని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చదువు నేను జీరో చదువు లేదు నాకు, మరి అలాంటిదాన్ని ఏం పని చేయగలను అలాగే. మరి కాబట్టి తప్పదు కష్టమైనా వస్తారంటారు. అసలు మీకు పగటిపూట మార్కెట్ బాగుంటుందా ఇలా అర్ధరాత్రి బాగుంటుందా? అర్ధరాత్రి బాగుందంటే ఇప్పుడు మార్కెట్ రైతులు వస్తారు, వాళ్ళు తీసుకెళ్తారు కూరగాయలు 15 కిలోలు 25 కిలోలు తీసుకెళ్తారు. వాళ్ళు విలేజ్ వెళ్ళంటే అమ్ముతారు, విలేజ్ వెళ్ళంటే అమ్ముతారంటే ముసలోళ్ళు ఉంటారు, మడగోళ్ళు ఉంటారు, బయటకు వెళ్ళిన మార్కెట్కి వెళ్ళి తెచ్చిన వాళ్ళు తేలిని ఉంటారు, అలాంటి వాళ్ళకి కూరగాయలు అందించుకుంటారు. వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి కూడా అవసరం, వీళ్ళు కూడా ఇప్పుడు మార్కెట్కి పండించుకొని తెస్తారు కదా, వాళ్ళకి మార్నింగ్లు మళ్ళీ పని డ్యూటీకి వెళ్ళిపోయాడికి అందుతుంది. ఇప్పుడు ఆ టైంలో ఒక మార్కెట్ కూరుతుందంటే మార్నింగ్లో వాళ్ళు డ్యూటీకి వెళ్ళిపోయాడు కొంతది, మళ్ళీ వ్యవసాయం పని చేసుకోవాలి కదా, వాళ్ళు మార్నింగ్ వెళ్ళాలి కదా మనకి. థ్యాంక్ యూ అండి. మీరు 2 గంటలకు వచ్చారు మార్కెట్కి? మేము 2 గంటలకు వచ్చాము. 2 గంటలకి ఉదయం రోజు ఇదే టైంకి వస్తారా?
ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నారు? అంటే ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? నడిచి వచ్చేస్తారా? ఒకరే వస్తారా మీ ఇంటి నుంచి? ఎవరైనా వస్తారా? మీరు మీ వారు వస్తారు. ఇప్పుడు ఈ రోజు ఏం తెచ్చారు సార్? మీరు పండించినవే ఎప్పుడు ఇవే తెస్తారా? మారుస్తూ ఉంటారా? ఎన్ని ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు? 20 సెంట్లు. దాదాపు ఒక రోజుకి మీకు ఎంత పంట వస్తుంది? ఎన్ని కేజీలు? ఎన్ని కేజీలు? దీని మీద ఎంత లాభం వస్తుంటది? ఒక రోజు ఒకలా ఉంటది. సాధారణంగా ఎంత వస్తూ ఉంటది? అలా వస్తూ ఉంటాయి. గవర్నమెంట్ ప్రమేయం ఏం లేదు కదా, ఇదంతా రైతులదే. రైతులదే అంత, ఏది వచ్చినా మంచి వచ్చినా చెడ్డ వచ్చినా మన రైతులదే. ఇప్పుడైతే పర్లేదు, వేసవికాలం కాబట్టి వర్షాకాలం గానీ శీతాకాలం గానీ ఎలా ఉంటారు? ఇక్కడ స్ట్రీట్ లైట్స్ తప్పితే ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ లేవు మార్కెట్ లేదు. ఇక్కడ ఎవరు లైట్లు వేసుకుని రావడమే, బ్యాటరీ లైట్లు వేసుకొని రావడమే. ఎండాకాలం ఉంది కానీ వర్షాకాలం నరకం అనిపిస్తుంది. ఇంత ఇబ్బంది జరుగుతుంది. అర్ధరాత్రి వస్తారు కదా 12:30, 1 గంట, ఆ టైం నుంచి మీ ఊరు నుంచి ట్రావెల్ చేసి వస్తారు, భయం అనిపించదా చీకట్లో రావడానికి? రాకపోతే చెల్లదు, దిక్కు లేదు మాకు. ఎలుగు బంట్లు ఉన్న ఏరియా కానీ అలాగే చీకట్లో వస్తారు. తప్పదు మరి, ఎవరు రాకపోతే మార్కెట్ అలా అది వీడు వస్తుండే నాడు, ఆడు వస్తుండే నీడు, ప్రతి వాడు వీళ్ళు పోటీలు పడిపోయి తెల్లారి మార్కెట్ ఉంటుంది. అలాంటిది 1 గంట కానీ 2 గంటలు కానీ స్టార్ట్ చేయాలి. వ్యాపారస్తులకి బేగ వెళ్ళిపోయి అమ్ముకోవడము, ఎండకి తిరగలేమని ఈ రకంగా వాళ్ళు 10 గంటల కల్లా అమ్మేసి వారి ఇంటికి పారు. నేను చిరు వ్యాపారస్తులు కూడా ఇక్కడికి వస్తారు, వాళ్ళే ఎక్కువ వస్తారు. వాళ్ళే ఎక్కువ, చాలా ఎక్కువ. మళ్ళీ ఇవన్నీ మార్కెట్ లేదా వాళ్ళ చిరు వ్యాపారులు కొనుక్కొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంత సరుకు ఉంది కదా ఇప్పుడు మార్కెట్ లో, అంతా అమ్ముడిపోద్దా? అంత కొంత షేర్స్ అవ్వదు, కొంత ఉండిపోయిన తర్వాత వీళ్ళందరూ ఉంచేస్తారు ఒక దగ్గర మాలు పెట్టేస్తారు. మళ్ళీ అదే అదే వ్యాపారం మీద ఒక కోట్లకో గిట్లకో వాళ్ళు చేసి అవుతాయి. ఇప్పుడు ఇప్పుడు ముందు తెచ్చాము ఒక రేటు ఉంటుంది, లాస్ట్ తెస్తే మరి తగ్గిపోతుంది. అంటే ఎవరు తొందరగా తెస్తే వాళ్ళకి రేట్ ఎక్కువ, ఒక మూమెంట్ పెట్టుంటది. తర్వాత ఏంటంటే ఈ మార్కెట్ ఒకటికి ఒక 10 రోజులు ఈ రేట్ అయితే 10 రోజులు ఆ రేటు, 10 రోజులు తక్కువ రేట్ అయితే 10 రోజులు ఎక్కువ రేటు ఆ పంటలు బట్టి. రోజు మార్కెట్ అవుతుందండి? ఒకవేళ వర్షం పడుతుంది అనుకో, అలాంటప్పుడు కూడా పడినా తేవాలి. ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి, ఆనపకాయలు ఉన్నాయి, వర్షం పడినా మరి తేవాలి, తేకపోతే మరి అయిపోతుంది. చూసారు కదా శ్రీకాకుళం జిల్లా టెక్కలి శ్రీపురం మార్కెట్ యొక్క విశేషాలు. ఈ మార్కెట్ కొన్ని లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. అంతేకాదు చీకట్లో జరిగే ఈ మార్కెట్ వ్యాపారం వెనుక ఎంతో మంది కష్టాలు కూడా దాగి ఉన్నాయి. ఎంతో మంది పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు, తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు, ఇలా ఒకరేంటి అందరూ కూడా ఈ మార్కెట్ మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగించే వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్తున్నారు. అర్ధరాత్రి లేచి చీకట్లో ఎన్ని ఇబ్బందులు వచ్చినా మార్కెట్ రావడం వాళ్ళకి కష్టమే అనిపించినా జీవన ఆధారం కాబట్టి తప్పక రావాల్సి వస్తుందని వీళ్ళందరూ చెప్తున్నారు. సాధారణంగా ఈ మార్కెట్ లో రైతులందరూ కూడా పల్లెలకు చెందిన వాళ్ళే. పల్లెలో ఉండేటటువంటి ప్రజలు ఎంత స్వచ్ఛమైన మనసుతో ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదేవిధంగా వీళ్ళు పండించే కూరగాయలు కూడా అంతే స్వచ్ఛంగా పండిస్తామంటున్నారు. అంతేకాదు వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, ఇలా జాబ్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే కూరగాయలు సమయానికి అందాలి. కాబట్టి అర్ధరాత్రి మార్కెట్ చేస్తేనే చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మార్కెట్కి సరైన సమయానికి కూరగాయలు అందించగలరు. దాంతో మిగతా వాళ్ళందరికీ కూడా అవి అందుబాటులో ఉంటాయని చెప్పి వీళ్ళు అర్ధరాత్రి దాదాపు 12:30 నుంచి కూడా ఈ మార్కెట్ మొదలైతే 2 నుంచి మార్కెట్ ఊపందుకుంటుందని చెప్తున్నారు. 2 నుంచి 5 వరకు కూడా ఈ మార్కెట్ కొనసాగుతుంది. అయితే తుఫాన్ వచ్చినా కూడా ఈ మార్కెట్ ఇలాగే కొనసాగుతుందని చెప్తున్నారు. తుఫాన్ వచ్చినా సరే వీళ్ళు మార్కెట్కి రావడం మానరని చెప్తున్నారు. శ్రీపురం మార్కెట్ నమ్ముకొని వచ్చిన వ్యాపారస్తులకు కానీ చిరు వ్యాపారస్తులకు కానీ తప్పనిసరిగా ఇక్కడ కూరగాయలు సరసమైన ధరల్లో నిత్యం లభిస్తాయని ఈ రైతులు చెప్తున్నారు. ఇది ఈవెల్ట్ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ నాసింతా సౌమ్య, శ్రీకాకుళం, సుమంతి.